చిన్నశంకరంపేట మండలంలోని స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పర్యటించారు. గజగట్లపల్లి, మడూర్, అంబాజీపేట, జంగరాయి, తాండా, దరిపల్లి గ్రామాల్లో మనవూరు మనబడి కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. మడూర్ ప్రాథమిక పాఠశాలలో పనులు సరిగ్గా చేయక ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఉపాధ్యాయులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పనులు చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆమెకు తెలపడంతో పనులు చేయడంలో నిర్లక్ష్యం వహించిన వారికి నోటీసులు ఇవ్వాలని, వెంటనే వేరే ఏజెన్సీ వారికి పనులు అప్పగించి త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. గజగట్లపల్లి, దరపల్లి గ్రామాలలో చేపట్టిన పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని, పనులు పూర్తి చేసి ఎంవీ రికార్డ్ కాగానే డబ్బులు ఇవ్వటం జరుగుతుందని ఆమె గుత్తేదారులకు సూచించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, మన ఊరు మనబడి కింద పాఠశాలల్లో పనులు నాణ్యమైనవిగా ఉండాలని, చేపట్టిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులలో ఎవరైనా నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు రిపోర్టులు అందించాలని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే జిల్లా అధికారుల దృష్టికి తేవాలని, పనులు సక్రమంగా చేపట్టకపోతే వేరే వారికి పనులు అప్పగించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజగట్లపల్లి సర్పంచ్ మీనా రవీందర్, మండూరు సర్పంచ్ నరసమ్మ, అంబజపేట సర్పంచ్ సాయిలు, జంగరై తండ సర్పంచ్ రమేష్, దరిపల్లి సర్పంచ్ సిద్ధరామరెడ్డి, పీఆర్డీఈ పాండురంగారెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, పీఆర్ఏఈ విజయ్ కుమార్, ఈజీఎస్ ఏపీఓ వెంకట సాయి గౌడ్, వివిధ గ్రామాల పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు శంకరంపేట మండలంలో మనకి మనోర్ మనబడి పథకం కింద జరిగిన ఈ వర్క్స్ కి రివ్యూ టేకప్ చేయడం జరుగుతున్నది. ఇందులో కొన్ని కొన్ని స్కూల్స్ లో మనకి ప్రోగ్రెస్ బాగానే ఉంది. ఇప్పటివరకు మనం చూసాము గజ్జట్లపల్లి, ఇక్కడనే మనకి లోకల్ అంబాజీపేట్ కి, కానీ కొన్ని స్కూల్స్ లో మనకి డిలే ఉండే కాబట్టి అక్కడనే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కన్సర్న్ సర్పంచ్ కి, కన్సర్న్ హెడ్ మాస్టర్ కి, ఎవరైనా రెడీ ఉంటే టేకప్ చేయడానికి ముందుకి వస్తే వాళ్ళకి ఇస్తే తొందరగా మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎక్కడైనా లోకల్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మనకి చిన్న ల్యాండ్ గురించి కానీ, కానీ అది ఏవైనా ఇబ్బంది ఉంటే అది కూడా మనం రిజాల్వ్ చేసి తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనం హెడ్ మాస్టర్స్ హెడ్ మాస్టర్ ఎస్ఎంసీ చైర్పర్సన్ కి కానీ ఎస్ఎంసీ మీద వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి బాధ్యత ఏముంది, వాళ్ళే చేయకుండా దెన్ దే కెన్ టేక్ యాక్షన్ ఉంది కన్సర్న్ ఎస్ఎంసీ ఆల్సో, బికాస్ మనకి ప్రోగ్రెస్ లేదంటే ఎస్ఎంసీకి బాధ్యత ఉంది, హెడ్ మాస్టర్కి బాధ్యత ఉంది, ఇది పని బాధ్యత ఉంది, ఇది పని టేకప్ చేయడం.